చేయాలనుకున్నారు నందకుమార్? అసలు కాదు, ఈ ఈ వ్యవహారంలో అసలు మీది ఏదో పాన్ మసాలా పంచాయతీ, మీకు రామచంద్ర భారతికి ఉన్న పంచాయతీ జరదా పోక ఒక్కల వస్తుంది పంచాయతీ, అంతే స్నేహం. అంటే ఆ టైంలో, అంటే ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కూడా నేను తప్పు పట్టలేదు, ఎందుకంటే అప్పుడున్న టైంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందరిపైన ఫోన్లు మరి ట్యాపింగ్ చేస్తుందా, లేకుంటే ఏ విధంగా, మామైనా కాదు మా ఫోన్లు ట్యాప్ చేసేంత సినిమా లేదు, ఎందుకంటే మాకేం సంబంధం లేదు కాబట్టి. అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చేస్తుందా ఏం చేస్తుంది తెలియదు. ఆ క్రమంలో ఏదైనా ఈ డిస్కషన్ బయటకు వచ్చినప్పుడు సరే వీళ్ళకి ఏదన్నా అనుమానం కలిగిందా, లేదంటే ఏదన్నా ప్రీప్లాన్డ్ చేశారా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అది ఏదన్నా కూడా, ఎందుకంటే ఇదంతా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంకొన్ని డీటెయిల్స్ మనం చెప్పడానికి. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇది మైనాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి వ్యవహారం, అది సుప్రీంకోర్టులో ఉంది, విచారణ దశలో ఉంది కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కోర్టును గౌరవించాల్సి ఉంటుంది, కోర్టు గోప్యతను ఫస్ట్ మనం గౌరవించాల్సి ఉంటుంది.